నమస్కారం. నా పేరు గోపాలకృష్ణ నాయుడు, ఫార్మిస్ట్. మనం మన జీవితం గురించి, జీవితం ఎలాగ ప్రారంభమైంది, ఎలా నడుస్తుంది, ఎలా ముగుస్తుంది అనేటువంటి అంశాలను గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ప్రకృతి, పరమాత్మ, మనము ఎలాగ ముడిపడి ఉన్నాము, ఈ సంబంధ బాంధవ్యాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయంలో కర్మ కథ గురించి మనం కొన్ని విషయాలు చర్చించుకుంటున్నాము. ఈ కర్మ కథలో ఇప్పుడు మీకు పరమాత్మ, జీవాత్మ ఈ రెండింటికి లింక్ ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి అంటే మనం అందరం కూడా దేవుడు అని అనుకుంటాము, ఒక పేరు పెట్టుకుంటాము. పేరు ఎప్పుడైతే మనం పెట్టామో దానికి ఒక రూపాన్ని ఆపాదిస్తాము. రూపాన్ని ఎప్పుడైతే ఆపాదించామో ఆ ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క చోట మనం దాన్ని ప్రతిష్ఠిస్తూ ఉంటాము. ఇలాగా మనం వివిధ రూపాల్లో కొలుస్తూ ఉంటాము. అయితే సృష్టి మొత్తం, ఆ సృష్టికర్త ఎవరైతే అద్భుతమైనటువంటి శక్తి, నామరూపాలు లేనటువంటి ఒక ప్రకృతి శక్తి, ఈ శక్తి ఒక్కటే, అది విశ్వవ్యాప్తమై ఉంది. ఈ విషయాన్ని మన వేదాలు, ఉపనిషత్తులు, ఇతర మత గ్రంథాలు అన్నీ కూడా సమర్థిస్తున్నాయి. భగవంతుడు ఒక్కడే. ఎక్కడ ఉన్నాడు అంటే అన్ని చోట్ల ఉన్నాడు. ఎవరిలో ఉన్నాడంటే అందరిలోనూ ఉన్నాడు. మరి ఈ బంధాన్ని మనం ఎలా తెలుసుకుంటాము అంటే పరమాత్మ, మనము ఆత్మ అయినప్పుడు ఆయన పరమాత్మ, అనేక ఆత్మల సంగమం, అనేక ఆత్మల సంగమం. నేను ముందు ఈ కర్మకథ ప్రారంభంలో చెప్పినప్పుడు విద్యుత్ శక్తి గురించి చెప్పాను. విద్యుత్ శక్తి ఒక ఎలక్ట్రాన్ యొక్క శక్తి ప్రవాహము అనంతంగా విస్తరించటం వలన అది అద్భుతమైనటువంటి శక్తి జనిస్తున్నట్లే, ఇక్కడ మనం ఒక పదార్థాన్ని తీసుకున్నా, సృష్టిలో జరిగేటువంటి ఏ సంఘటనలు తీసుకున్నా, సముద్రంలో మనం నీటిని తీసుకున్నామనుకోండి, ఆ నీటిలో అనేక పరమాణువులు, అణువులు, అనేక నీటి అణువులు ఉంటాయి. ఇవన్నీ కలిసి కోటానుకోట్ల నీటి అణువులు కలిస్తే సముద్రమైంది. దాంట్లోంచి ఒక నీటి బిందువుని తీసామనుకోండి, ఆ బిందువులో కొన్ని నీటి అణువులు ఉంటాయి. ఆ బిందువులో ఉన్నటువంటి, ఆ నీటి అణువులో ఉన్నటువంటి లక్షణము, సముద్రంలో ఉన్నటువంటి లక్షణము, అనంత జలరాశిలో ఉన్న లక్షణము ఒకటే. అది విడదీసి చూసినప్పుడు మనం అది ఈ బిందువు వేరు, అది వేరు అని అనిపిస్తుంది. అంటే మొత్తం సముద్రంలో ఏ లక్షణం అయితే ఉంటుందో ఆ ఒక్క బిందువులోనూ కూడా అదే లక్షణం ఉంటుంది. అయితే సామర్థ్యము దానికి దీనికి వ్యత్యాసం ఉంటుంది. అలాగే సూర్యుని యొక్క కాంతి మనం తీసుకున్నామనుకోండి, సూర్యుని యొక్క కాంతి అనంతమైనటువంటి కాంతిలో ఎంతో శక్తి ఉంటుంది. ఒక్క కిరణములో విడదీసి చూసినప్పుడు ఒక కిరణములో కూడా ఆ శక్తి ఉంటుంది, అది పరిమితంగా ఉంటుంది. అలాగే మన శరీరములో వివిధ కణాలు, కణాంగాలు అన్నీ కూడా ఒకే ఒక కణముతోటి ప్రారంభంలో ఉద్భవించి వివిధ కణాంగాల కింద అభివృద్ధి చెంది వివిధ వ్యవస్థలు, అవయవాల కింద ఏర్పడి వేటి పని అవి చేస్తూనే ఉంటాయి. ఒక రక్తపు బొట్టుతోటి ప్రారంభమైనటువంటి మన ఈ జీవితం కోటానుకోట్ల రక్త కణాలని ఏర్పరచుకుంటుంది. అయితే ఆ ఒక కణంలో ఉండేటువంటి శక్తి, ఈ కోటానుకోట్ల కణాల్లో ఉండేటువంటి శక్తి అంతర్లీనంగా అనుసంధానమై ఉంటాయి.
దాన్నే ప్రాణశక్తి అంటాం. ఈ ప్రాణశక్తే మనకి భగవంతుడు, సృష్టి, ప్రకృతి ఏదైతే ఉందో అది మనకి చెంది పరమాత్మ నుంచి మనం గ్రహించినటువంటి ఆత్మగా మనం దాన్ని ట్రీట్ చేస్తాము, గుర్తిస్తాము. ఆ ప్రాణశక్తి ఈ శరీరం నుంచి బయటకు వెళ్ళిపోతే, ఈ పంచభూతాలతోటి సంకలనం జరిగి ఏర్పడినటువంటి ఈ జీవి ఏదైతే ఉంటుందో అది నిస్తేజమైపోతుంది. తేజము అంటే కాంతి, అంటే కాంతి విహీనం అయిపోతుంది, శక్తి విహీనం అయిపోతుంది. కాంతి అన్నా, శక్తి అన్నా, ప్రాణమన్నా దానికి పర్యాయ పదాలు, ఇవన్నీ విహీనమైపోతాయి. అంటే అది అచేతనమైపోతుంది. అలా చేతనము, చైతన్యము ఏదైతే ఉందో అదే పరమాత్మ. ఈ పరమాత్మ మనము జీవాత్మ, జీవము పొందాము గనక ఇది జీవాత్మ. పరమాత్మ జీవాత్మ, పరమాత్మలో ఉన్నటువంటి అనంతమైనటువంటి శక్తిలో ఒక ఈశన్ మాత్రము అతి తక్కువ శక్తిని మనము జీవాత్మగా గుర్తిస్తాము. ఇది ఈ లింక్ ఎలాగే ఏర్పడింది, పరమాత్మ జీవాత్మ దీన్ని ఎలాగా మనం దీన్ని విడదీసి చూస్తాము అంటే అనేక విధాలుగా దీన్ని మన పూర్వీకులు, మహానుభావులు నిర్వచించి ఉన్నారు. అయితే మనం శాస్త్రీయంగా కూడా దీన్ని ఆలోచన చేసినప్పుడు, ఇప్పుడు నేను మీకు ఒక అంశం చెప్పాను, ఒక పెద్ద అయస్కాంతం ఉంటుంది మన దగ్గర. అయస్కాంతంలో అనేక అణువులు, పరమాణువులు ఉంటాయి. ప్రతి అయస్కాంత పరమాణువు కూడా అది ఇనుముని ఆకర్షిస్తూ ఉంటుంది. అది ఒక అణువు అయినా అంతే, పెద్ద ముద్ద అయినా అంతే. అలాగే కాంతిపుణ్యం గురించి చెప్పాను మీకు, నీటి గురించి చెప్పాను. ఇలాగ ప్రతి పదార్థాన్ని మనం తీసుకుంటే దాంట్లో ఉన్నటువంటి అనంతమైనటువంటి అణువుల సముదాయము ఏ విధంగా అయితే ఒక పదార్థంగా ఏర్పడుతుందో, దాని లక్షణాలు దాంట్లో ఉండేటువంటి, దానిలో ఉండేటువంటి ప్రతి పరమాణువులోనూ కూడా ప్రతిబింబిస్తాయి. అలాగే పరమాత్మ యొక్క శక్తి, అనంతమైనటువంటి శక్తి, అనేక ఆత్మల సముదాయము, ఆత్మల సముదాయము ఏం చేస్తుందంటే, ఇది పదార్థములో ఉన్నటువంటి అణువులు, ఆ పదార్థం నుంచి బయటికి అణువులు, పరమాణువులు, పరమాణువులు వాటి నుంచి బయటికి వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాయి. బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని చేరుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అయితే అణువు, పరమాణువులో ఉండేటువంటి కేంద్రకములో ఉండేటువంటి ప్రోటాను, చుట్టూ పరిభ్రమించేటువంటి ఎలక్ట్రాన్లు తీసుకుంటే, ఎలక్ట్రాన్లు ఆ పరమాణువు నుంచి బయటికి వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కేంద్రకంలో ఉండేటువంటి ప్రోటాన్ మాత్రం స్థిరం, దాని చుట్టూ ఒక వలయంలో తిరుగుతూ ఉంటాయి. ఇవి బయటకు వెళ్ళాలి, బయటకు వెళ్ళాలని చేసే ప్రయత్నంలోనే ఇతర పరమాణువులతో సంయోగం చెందుతూ ఉంటాయి. ఇది ప్రకృతి ధర్మం. అప్పుడే శక్తి విడుదలవుతుంది, శక్తి గ్రహించబడుతూ ఉంటుంది. ఇదే సూత్రాన్ని మనం పరమాత్మ జీవాత్మ దగ్గర మనం అన్వయం చేసినప్పుడు, పరమాత్మ అనంతమైనటువంటి శక్తి, ఈ శక్తిలోంచి పరమాణు రూపంలో ఉన్నటువంటి ఈ ఆత్మ బయటకు రావాలనేటువంటి చేసే ప్రయత్నమే జీవాత్మ ఉద్భవించడానికి అవకాశం ఏర్పడుతుంది. అంటే మిగిలిన జీవులకి మన మానవునికి ఉన్న భేదమేమిటి, మానవుడు పరమాత్మ యొక్క అంశ, మిగిలినవన్నీ కూడా పరమాత్మ యొక్క అంశలే అయినా ఒక్క మానవునికి మాత్రమే మళ్ళీ సృష్టిని ప్రతి సృష్టి చేయగలిగినటువంటి సామర్థ్యము ఉంది, అదే బుద్ధి.
మనస్సు విచక్షణ. బుద్ధి విశేషముతోటి మానవుడు పదార్థాల యొక్క సమ్మేళనంతో వస్తువులని తయారు చేయగలడు, క్రియేటర్. ఇక్కడ పరమాత్మ ఆత్మల యొక్క సంకలనముతోటి జీవులను సృజించగలడు, జీవులు క్రియేట్ అవుతూ ఉంటాయి, ఆయన క్రియేటర్. మనము వస్తువుల్ని క్రియేట్ చేసేటువంటి భగవంతుని యొక్క ప్రతిరూపాలము. ఆ శక్తే మనలో అంతర్లీనంగా ఉన్నటువంటి ఆత్మశక్తి. ఈ ఆత్మశక్తిని మనం ప్రేరేపిస్తే మనము కూడా అనేక అద్భుతాలని చేయగలము, సృష్టించగలము. వస్తువులను సృష్టించగలము మనము, జీవులను మనం సృష్టించలేము. అయితే జీవులు అన్నీ కూడా కర్మలను ఆచరిస్తూ ఉంటాయి. జీవులే కాదు, నేను ముందు చెప్పినట్లు పంచభూతాలు, ప్రకృతిలో ఉండే ప్రతిదీ కర్మలను ఆచరిస్తూ ఉంటాయి. కర్మలను ఆచరించినప్పుడు వాటికి ఫలితం వస్తూ ఉంటుంది. ఏ కర్మ అయినా సరే ఆచరించినప్పుడు ఫలితం వస్తూ ఉంటుంది. ఏ వస్తువుగా, పదార్థము కానీ జీవి కానీ కర్మలను ఆచరించినప్పుడు వచ్చిన ఫలితాన్ని అవి ఆశించకుండా ప్రకృతిలోనే వాటిని విడిచిపెడితే అవి ప్రకృతి శక్తులతోటి సమానము, దైవంతోటి సమానము, వాటిని వచ్చే ఫలితాన్ని అవి ఆశించవు. ఒక్క మానవుడు మాత్రమే వచ్చిన ఫలితాన్ని ఆశించి కర్మలను చేస్తాడు. అందువలన మనం జీవితం ప్రారంభమైనటువంటి క్షణము నుండి ప్రకృతిలో ఉన్నటువంటి శక్తుల ద్వారా మనము కొన్ని సంగతులను తెలుసుకొని మనకు అన్వయం చేసుకొని తిరిగి కర్మలను చేయటానికి సంసిద్ధమయ్యి కర్మలను ఆచరిస్తూ ఉంటాము. అందువలన ఇవి కర్మలుగానే మిగిలిపోతాయి తప్ప క్రియలుగా రూపాంతరం చెందవు. క్రియ అంటే ప్రకృతిలో సహజంగా జరిగేటువంటి కర్మలు, ఫలితాన్ని ఆశించని కర్మలు. మనం ముందు చెప్పుకున్నాం, అది భగవంతుడు చేసేటువంటి చర్యలన్నీ కూడా ప్రకృతి శక్తులన్నీ భగవంతుని యొక్క రూపాలు. పంచభూతాలు చేసే కర్మలన్నీ కూడా క్రియలుగా ఉంటాయి. అలాగే వృక్షాలు, కొన్ని జీవులు, సూక్ష్మజీవులు, కొన్ని జీవరాశులు చేసేటువంటి క్రియలన్నీ కూడా ప్రారంభంలో కర్మలే అయినా వాటి ఫలితాన్ని అవి ఆశించవు గనక క్రియలుగా ఉండిపోతాయి. మనము చేసే పనులు, కర్మలు కర్మలుగానే మిగిలిపోతాయి. ఎందుచేతనంటే ఆ ఫలితాన్ని మనం ఆశిస్తాము గనక. ఇంకా ఇక్కడ భగవంతునికి మనకి, లేదా ఆ అద్భుత శక్తికి మనకి ఉండేటువంటి సమన్వయం, అంటే అనంత జలరాశిలో ఉన్నటువంటి శక్తికి, ఒక బిందువులో ఉన్నటువంటి శక్తికి మనం పోల్చి చూసుకుంటే ఇది అర్థమవుతుంది మనకి. అయితే అనంత జలరాశి నుంచి ఒక బిందువు ఎందుకు బయటకు వస్తోంది? అనంతాత్మల నుంచి ఒక ఆత్మ ఎందుకు బయటకు వస్తోంది? అంటే ఇది కర్మ కారణం. అంటే కర్మను చేయటానికి ప్రేరేపణ జరుగుతుంది. ఇది ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు అంతమవుతుంది అని అంటే ఈ ప్రశ్నకు మనకి జవాబు దొరకదు. ఎందుచేతనంటే ఇది ఒక వలయం. ఈ భూమి ఎప్పుడు ప్రారంభమైంది మనం తిరగటం, ఇది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది సూర్యుని చుట్టూ తిరగటానికంటే దానికి మనం లెక్క చెప్పలేము. ఎందుకంటే ఇది ఒక వలయం. అందువలనే మన జీవితాన్ని ఈ ప్రకృతి వలయంతో పోల్చి
పునరపి జననం, పునరపి మరణం. మళ్ళీ పుడతాము, మళ్ళీ మరణిస్తాము, మళ్ళీ పుడతాము, మళ్ళీ మరణిస్తాము. ఈ అనంతంగా సాగేటువంటి ఈ ప్రయాణంలో జననం తర్వాత కర్మని ఆచరిస్తూ ఉంటాము. కర్మలను ఆచరించినప్పుడు ఫలితాన్ని పొందుతూ ఉంటాము. ఆ ఫలితాన్ని మనం తిరిగి తరువాతి జన్మకు తీసుకుని వెళుతూ ఉంటాము. ఇది ఒక వలయం. అయితే ఈ ఫలితం ఏమిటి? ఈ భగవంతునికి మనకి ఉండేటువంటి ఆ లింక్ ఏమిటి? మీకు ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఇప్పుడు ఒక మేఘం, మేఘము అనంతమైనటువంటి జలరాశి, స్వచ్ఛమైనటువంటి జలరాశి. అది ఆకాశంలో అనంతమైన శక్తిని దాంట్లో దాచుకొని ఎక్కడ ప్రకృతిలో అవసరమవుతుందో అక్కడికి పయనం చేస్తూ ఉంటుంది. చేసేటప్పుడు ఆ అనంత జలరాశిలో ఉండేటువంటి అణువులు ప్రకృతి ధర్మం ప్రకారము చల్లబడి వర్షిస్తాయి. వర్షించినప్పుడు బిందు రూపంలో భూమిని చేరుకుంటాయి. మనం ఒక 10 బిందువుల్ని తీసుకుందాం. కోటానుకోట్ల బిందువులు ఉంటే ఒక 10 బిందువులను తీసుకుందాం. ఒక బిందువు తామరాకు మీద పడుతోంది, ఒక బిందువు తామర పుష్పం మీద పడుతోంది, ఒక బిందువు ఒక బురద గుంటలో పడుతోంది, ఒక బిందువు కప్ప నోట్లో పడుతోంది, ఒక బిందువు బూడిదలో పడుతోంది, ఒక బిందువు ఒక పుష్పం మీద, ఒక పదార్థం మీద, ఒక బిందువు. ఇలాగా 10 బిందువులు 10 చోట్ల పతనమైనవి. అంటే ప్రకృతి ధర్మంగా ఒక చోట ఉండవలసినటువంటి స్వచ్ఛమైనటువంటి ఈ జలరాశిలో ఉన్నటువంటి నీటి బిందువులు స్వచ్ఛము అంటే పరమాత్మ. అంటే పరమాత్మ లాంటి ఈ మేఘములో స్వచ్ఛంగా ఉన్నటువంటి నీటి బిందువులు వాటి నుంచి బయటకు వచ్చినప్పుడు పతనమైనవి, 10 చోట్ల పడ్డాయి. ఎప్పుడైతే మళ్ళీ ఇవి పరమాత్మను చేరుకోవాలంటే మేఘాన్ని చేరుకోవాలి, మేఘాన్ని చేరుకున్నప్పుడు స్వచ్ఛమవుతాయి. ఎలా చేరుకుంటాయి ఇవి? ఎలా చేరుకుంటాయంటే శుద్ధం అవ్వాలి. కానీ వెంటనే శుద్ధం అవటానికి అవకాశమే ఉండదు. ఎందుచేతనంటే ఇది ఒక జీవి నోట్లో పడింది, ఆ జీవి దాన్ని స్వీకరించింది, ఆ దాంట్లో అనేక చర్యలు జరిగి అది మలమూత్రాల కింద బయటకు వచ్చింది, అది ఒక కాలవలోకి వెళ్ళింది, ఆ కాలవలోంచి ఇంకా మలినాల్ని పోగేసుకుని ఆ బిందువు కొంత దూరం ప్రయాణం చేసింది, ఆ తర్వాత అది ఇంకొక జలరాశితో కలిసి కాలవల్లోకి వెళ్ళింది, లేదా ఒక మొక్క పీల్చుకుంది, లేదా ఒక పదార్థం పీల్చుకుంది, దాన్ని మళ్ళీ ఇంకొక జీవి తీసుకుంది, అక్కడి నుంచి దాని ప్రయాణం నీటిగా మారిన తర్వాత ఇంకొక జలరాశితో కలిసి సముద్రాన్ని చేరింది, సముద్రంలో మిగిలిన నీటి బిందువులతో కలిసి అది తరంగాల రూపంలో పైకి కిందకి వెళుతోంది. వెళుతున్నప్పుడు అది సూర్యరశ్మికి ప్రభావానికి లోనైనప్పుడు ఆ వేడికి ఆవిరిగా మారి అనంత ఆకాశంలోకి ప్రయాణం చేసి మేఘములోకి చేరుకుంటుంది. అంటే ఒక శుద్ధ జలము మేఘములో నుండి పతనమైనటువంటి బిందువులు అనేక రూపాలుగా మారి తిరిగి కడలిని చేరి కడలిలో కూడా ఉపరితలానికి వచ్చిన తరువాత అవి సూర్యరశ్మి తేజముతోటి శుద్ధమయ్యి మళ్ళీ మేఘాన్ని చేరుతాయి. అప్పుడు మళ్ళీ అది స్వచ్ఛమై ఉంటుంది. అంటే పరమాత్మలో ఉన్నటువంటి ఆత్మల సముదాయములో అన్నీ స్వచ్ఛమైన ఆత్మలు కలిగి ఉంటాయి. వాటి నుంచి పతనమైనటువంటి ఈ జీవాత్మ రూపం తీసుకున్న వెంటనే అది అనేకమైనటువంటి కర్మలకు లోనయ్యి అపరిశుభ్రమయ్యి శుద్ధతను కోల్పోయి స్వచ్ఛతను కోల్పోయి అనేక రూపాల్లోకి మారి తిరిగి 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 అవి
శుద్ధమైన తరువాతనే మళ్ళీ పరమాత్మను చేరగలవు. అంటే ఈ ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఎన్ని జన్మలు పడుతుంది, ఎన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాలు పడుతుందో మనకి తెలియదు. అయితే బుద్ధిజీవులము గనక మనం మన జన్మ గురించి మనం తెలుసుకోవటానికి కొన్ని అవకాశాలు ఉన్నవి. మనము తెలుసుకుని మన జీవితాన్ని మనం శుద్ధము చేసుకోవటానికి అవకాశం ఉంది. పరమాత్మలో మనం లీనమవటానికి మన జీవితాన్ని పరిశుద్ధ మార్గములో పయనింప చేసుకోవటానికి, ఈ కర్మలను నియంత్రించటానికి. కర్మలను నియంత్రించడం అంటే కర్మలు చేయకపోవటం కాదు, మనం చేసే కర్మలలో వచ్చే ఫలితాన్ని అది దుష్కర్మ సత్కర్మగా మనం చూస్తాము. దుష్కర్మ అంటే మనకు కానీ ఇతర జీవరాశికి కానీ ఇతర భావజాలానికి కానీ ఏదైనా నష్టాన్ని కష్టాన్ని కలిగించే విధంగా ఉంటే అది దుష్కర్మ. దానిని మనం నివారించుకోవడానికి చేసే ప్రయత్నము సత్కర్మ. సత్కర్మను మనం ఆచరించినప్పుడు మన ఈ జీవాత్మ శుద్ధమవుతుంది. శుద్ధమైనటువంటి జీవాత్మ అనంతాత్మలో లీనమవుతుంది. అనంతాత్మ పరమాత్మ అద్భుతమైనటువంటి శక్తి. ఇది ఒక వలయం, ఒక చక్రం, పునరపి జననం పునరపి మరణం. ఇది చక్రభ్రమణం. ఇది అనంతాత్మ అలాగా తిరుగుతూనే ఉంటుంది. ఈ వలయము ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పుడు అంతమవుతుందో మనకు తెలియదు. మనకు తెలిసింది ఒకటే, ఎందుకంటే మనం ఎప్పుడు జన్మిస్తామో, ఎక్కడ జన్మిస్తామో, ఎప్పుడు జన్మిస్తామో, ఎవరితోటి మనం జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తాము, ఎప్పుడు ఎవరి నుండి విడిపోతాము, మరల కొత్త వారిని ఎవరిని మనం కలుస్తూ ఉంటాము, ఇవన్నీ కూడా మనకి తెలియనటువంటి జీవిత రహస్యాలు ఇవి. వీటిని ఛేదించడానికి చేసే ప్రయత్నమే మనల్ని గురించి మనం తెలుసుకోవటం. మన గురించి మనం తెలుసుకోవాలి అంటే మన జీవితము ఒక అవగాహనతోటి ముందుకు నడవాలి. మనకంటే ముందు వేల సంవత్సరాల నుండి ఈ జీవన ప్రయాణం గురించి తపించి తపస్సు చేసి పరిశోధన చేసినటువంటి మహానుభావులు, యోగులు, యుగపురుషులు, కారణజన్ములు ఎవరైతే ఉంటారో వారి యొక్క సందేశాలని మనం స్ఫూర్తిగా తీసుకుని ఈ జీవాత్మను అనంతాత్మలో లీనమయ్యేటట్లు చేస్తే మన యొక్క జీవితము ధన్యమవుతుంది, కర్మ రాహిత్యమవుతుంది. కర్మ ఎప్పుడైతే పూర్తయిపోతుందో అది జన్మరాహిత్యమవుతుంది. జన్మరాహిత్యమే పరమాత్మలో లీనమవటం. ఇది కర్మ కథలో ఒక అంశము. ఇలాగ అనేక అంశాలను మనం తెలుసుకుని అప్పుడు కర్మ ఎన్ని విధాలు, ఏమిటి, ఏ కర్మలను మనం ఆచరించాలి ఏమిటి అనేటువంటిది మనం ఇక ముందు తెలుసుకుంటాము. ప్రస్తుతానికి ఇది పరమాత్మకు జీవాత్మకు ఉండేటువంటి సంబంధంలో ఒక అంశము. ఇలాగ అనేక అంశాల్లో మనం వీటిని సందర్శించవచ్చు, తెలుసుకోవచ్చు. నమస్కారం.